హాయ్ ఆల్, నా పేరు శిరీష. నేను ఇప్పుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, యాజ్ వెల్ యాజ్ జాబ్ కూడా చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని చెప్పి చాలా సోర్సెస్ వెతుకుతూ ఉన్నానన్నమాట. ఆ టైంలో యూట్యూబ్లో ఒకసారి జాన్ సార్ వీడియో చూశాను. సో దాంట్లో నాకు అర్థమైంది హీఈస్ ద బెస్ట్ అని చెప్పేసి. వై అంటే వాట్ ఎవర్ ద టాపిక్ ఈజ్ మేబీ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ ది రూట్స్. సో ఎప్పుడైనా మనకి ఏదైనా కానీ ఫ్రమ్ రూట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ రిజిస్టర్డ్ అనమాట. సో అది బాగా నచ్చింది నాకు. సో నేను జాయిన్ అయిపోయాను అరౌండ్ అక్టోబర్, ఆ టైంలో సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ వర్డ్ ప్రెస్ కానీ, సోషల్ మీడియా కానీ, యాడ్స్ కానీ, ఎస్ఈఓ కానీ సార్ నేర్పించడం వల్ల నేను ఆ వర్క్ చేసే దగ్గర అసలుకి ఎవరికి వర్డ్ ప్రెస్ త్రూ వెబ్సైట్ చేయొచ్చు అన్న థింగ్ తెలీదు. సో ఈ చేసి నేను వెబ్సైట్ చేసి కంపెనీకి డెవలప్ చేసి ఇచ్చేవారికి అక్కడ నా ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. దట్స్ బికాస్ ఆఫ్ జాన్ సార్. అండ్ అక్కడ నుంచి కంప్లీట్ అయిపోయింది అరౌండ్ అక్టోబర్లో. బట్ స్టిల్ నౌ నేను ఎప్పుడు డౌట్ వచ్చి ఎప్పుడు అడిగినా కానీ సార్ ఆల్వేస్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. నెవర్ స్కిప్ అండ్ నెవర్ తర్వాత చేస్తాను, బిజీగా ఉన్నాను ఇలాంటి రీజన్స్ ఏం చెప్పరు. ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది సార్, నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇది అర్థం అవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. అసలు ఎవరు కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ ఇన్స్టిట్యూట్ కానీ, వన్ సర్టిఫికేషన్ అయిపోయాక నోబడీ విల్ రెస్పాన్స్ అనమాట. ఎవరు రెస్పాండ్ అవ్వరు. బట్ జాన్సన్ స్టిల్ నౌ నాకు హెల్ప్ చేస్తారు అండ్ హీ విల్ సపోర్ట్ మీ టు గ్రో అప్ మోర్ అండ్ మోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాను. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనే నేర్చుకోవాలి అనే నా గోల్ అండ్ ఆల్ నేను కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. దట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ వర్డ్లో చెప్పాలి అంటే హీజ్ ఎ మెజిషియన్. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దట్ సో సింపుల్ అని క్లియర్ చేసేస్తారు. అండ్ ఎంత చిన్నదైనా అడిగినా సిల్లీ అని చెప్పేసి ఎప్పుడు అనుకోరు. చాలా హెసిటేట్ అవ్వకుండా చాలా పేషెన్సీతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.